పంచారమ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణతో ఆలయమంతా మారుమోగింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ద్రాక్షారామ ఆలయ ఈవో కెన్వీడిడి ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. दक्षिण काशी का पिलवे श्री द्राक्षारम माणिक्यांब समेत श्री भीमेश्वर स्वामी देवस्थान चुपचु अदे कार्तिक मास संबंधी इटे एर्पटू वे भक्त अंश मन तो आलय इवो के प्रसाद गार मन तो अड़ी तेसकने प्रयत्न मैं चाहे सर चपंडी सर आलय संबंधी कार्तिक मास में अधिक जन वस्तर इटे एर्पटू जरूर सर मन के कार्तिक मास मुख्यमंत्री पंचारा मत मन के ईद पंचारा मैं भीमेश्वर स्वामी अलग पद्धम अष्टादश पीठों पन्े शक्तिपीठ माणिक्यम्मवर अंदव मन की मंच क्षेत्र कार्तिक मास प्रती सोमवार मंच मे अच्छा प्रकार याब वेल डेब वेल मंदिर वस्तार आ उद्देश्य पेको संवसम को मैं क्यू लेंस अभी उचित दर्शन क्यू लेंस एर्पट्ठे जरिए अलगे नैक्स्ट स्पेषल दर्शन अभिषेक दर्शन क्यू लेंस एर्पट्ठे जरिए అయితే ఇప్పుడు మనకి మొదటి వారం వచ్చేది కోవిడ్ నిబంధనలు ఉండడం వల్ల నాగుల చేతులు రావడం మొదటి వారం బాగా తగ్గారు. అలాగే రెండో వారం ఈ రోజు వచ్చేవరకు మాత్రం మనకి ఒక గంట వర్షం వస్తుంది, ఒక గంట మో తెలిపోవడం వల్ల భక్తులు కూడా మ్యాక్సిమం కూడా తగ్గినట్టుగా మాకు భావిస్తున్నాం. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు 5000 మంది దర్శనం చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం భక్తులు బాగా తగ్గారు. అయితే అయినప్పటికీ మనకి వీళ్ళకి భక్తులు ఎటువంటి అంతరాయం రాకుండా మేము అందరూ కూడా ప్రశంసించడం జరుగుతుంది జరిగింది. అలాగే పోలీస్ బందోబస్త్ అలాగే మెడికల్ ఎయిడ్ అన్న కూడా మేము ఏర్పాటు చేయించింది. ఉచిత బయట వాళ్ళు కూడా ఉచిత పాలు ఇస్తున్నారు. దేవస్థానం తరపున మేము కూడా పైన వరండాలో కూడా మేము చిన్నపిల్లలకి పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము కోరేది ఒకటే, కోవిడ్ అనేది ఇంకా పూర్తిగా శాశ్వతంగా పోలేదు, మనకి మూడో వేవ్ కూడా ఉంది కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రతి భక్తుడు కూడా శానిటైజరు మాస్క్ వేసుకుని దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యం. మీ ఆరోగ్యం కూడా బాగుండాలి, ఇతర ఆరోగ్యాలు కూడా మీరు కుటుంబాల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది కాబట్టి ఆయన నిబంధనలు పాటించి దర్శనం చేసుకుని కూర్చున్నాను. అయితే కార్తీక పౌర్ణమి సందర్భించి కూడా భక్తులు కూడా ఎక్కువ ఇక్కడ సంఖ్యలో వస్తూ ఉంటారండి. అటువంటి సంబంధించి కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. కార్తీక సోమ అంటే భక్తులు మన దూర ప్రదేశం నుంచి చాలామంది వస్తుంటారు, కానీ ఈ అంటే ఈ రెండు వారాల్లో మా తగ్గింది. యాక్చువల్గా ఈ రెండు వారం మాత్రం బాగా పెరుగుతాను అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాం. ఒక 50 నుంచి మేము వస్తానుకున్నాం. నా ఐడియా ప్రకారం సాయంత్రం ఈ విధంగా చూసిన కాడి నుంచి ఒక 15000-20000 మంది కంటే దర్శనం అవ్వదు, అంటే రారు అనుకునే ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ వాతావరణం కూడా తేడాగా ఉంది కాబట్టి, ఇబ్బందిగా ఉంది కాబట్టి. అయితే వాళ్ళు వచ్చే భక్తులందరూ కూడా మ్యాక్సిమం మేము ఒక క్యూలెన్స్ ఏర్పాటు చేయడం కానీ చలువ పందిలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దూరం ప్రాంతం నుంచి వచ్చే భక్తులు అవ్వచ్చు, లోకల్లో భక్తులు అవ్వచ్చు, దగ్గర ఉన్న భక్తులు కానీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారా లేదు? అంటే మనం ప్రతి కార్తీక సోమవారం ప్రత్యేకించి ఎంతమందికి వచ్చినా సరే 10000 మంది